నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. గుంటూరు ఐజీ త్రిపాఠి మీద బ్లూ మీడియా అయితే విషం కక్కుతుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే గుంటూరు ఐజీ త్రిపాఠి పైన బ్లూ మీడియా కొంచెం చూస్తున్నట్టయితే విషం కక్కుతున్న పరిస్థితులు కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఇందులో అంటే నిజంగానే అలాంటి పరిస్థితులు ఉన్నాయా, అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి? సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసుల వ్యవస్థ మీదనే తారాస్థాయిలో విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు గతంలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద, ఆంధ్రప్రదేశ్ పోలీసుల చర్యల మీద, ఆంధ్రప్రదేశ్ పోలీసుల వ్యవహారం మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి ఐపీఎస్లు కూడా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ గురించి అసలు మునుపెన్నడూ లేని విధంగా ఎందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి మనుషులుగా మారారు, సివిల్ సర్వెంట్లు కాస్త జగన్మోహన్ రెడ్డి సర్వెంట్లుగా ఎందుకు మారారు కొంతమంది అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది. అసలు ఏమి ఆశ చూపించి, ఏమి తాయిలాలు చూపించి వాళ్ళని ఆ విధంగా చేసుకోగలిగారు, జగన్ సర్వీస్గా ఏ విధంగా చేసుకో, సివిల్ సర్వెంట్లు కాస్త జగన్ సర్వెంట్స్గా ఎలా మారిపోయారు అనే దాని మీద బాగా చర్చ జరుగుతుంది. అది కేవలం ప్రతిపక్షాలు చేసినటువంటి ప్రచారం కారణంగా దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు తలవంపులు వచ్చాయా, లేదంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని తలవంపులు తీసుకొచ్చేలాగా వాళ్ళని ఆ విధంగా చేశారా అనే దాని మీద బాగా చర్చ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇంతకుముందు గతంలో చూసినట్టయితే కొంతమంది అధికారులు ఏంటంటే మాకు అధికారం కన్నా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి కూడా కొన్ని స్టేట్మెంట్లు వాళ్ళు విడుదల అంటే అనడం జరిగింది, స్వయంగా వాళ్ళు అనడం జరిగింది. అంటే అక్కడ చూస్తున్నట్టయితే నిజంగానే వాళ్ళకి ఏదైతే వీళ్ళు ఇంత కష్టపడి చదివి ఈ పొజిషన్లో ఉన్నా దీన్ని కూడా వదిలేసుకోవడానికి వాళ్ళు రెడీగా ఉన్నారా? అంటే ఏం చేస్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఏదో భారీ స్థాయిలో తాయిలాలు ఇవ్వటం, భారీ స్థాయిలో వాళ్ళకి ఆఫర్స్ ఇవ్వటం, లేకపోతే సివిల్ సర్వెంట్లు బయటకు వచ్చి ఇందాక నువ్వు అన్నట్టు మాకు జగన్మోహన్ రెడ్డి ఎక్కువ, ఆ తర్వాతే మా జాబు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు కదా. ఎప్పుడు చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి పంపించినటువంటి క్రమంలో సిఐడి చీఫ్గా ఆ రోజు ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసరు, అలాగే అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవల్లి సుధాకర్ రెడ్డి వీళ్ళిద్దరూ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మాట ఏంది, మాకు జగన్మోహన్ రెడ్డే ముఖ్యము, సర్వీస్ తర్వాత జాబ్ తర్వాత జగన్మోహన్ రెడ్డే ముఖ్యం అని చెప్పి వాళ్ళు బహిరంగంగా ప్రెస్ మీట్లో చెప్పారు కదా. అదే తరహాలో చాలామంది ఐపీఎస్లు ఐఏఎస్లు వాళ్ళు బయటకు వచ్చి చెప్పలేదు, వీళ్ళు బయటకు వచ్చి చెప్పారు అంతే. ఎందుకు అంటే ఆ విధంగా ప్రజలకి చేయాల్సిన సేవని ఎందుకు ప్రభుత్వానికి చేస్తున్నారు? అంటే ఈ వాళ్ళ ప్రభుత్వం ఉండేది 5 సంవత్సరాలే, కానీ వీళ్ళ సర్వీస్ 30 సంవత్సరాల పైన 30 సంవత్సరాలు ఉంటుంది, ప్రజలకు చేయాలి. ఎందుకు వీళ్ళు ప్రభుత్వానికి లొంగిపోతున్నారు? అసలు ప్రభుత్వానికి లొంగిపోతే పర్లేదు, జగన్మోహన్ రెడ్డి లొంగిపోతున్నారు. ఇప్పుడు ప్రభుత్వానికి వాళ్ళు పనిచేయాలి. ప్రభుత్వం అనేది అది ఎవరున్నా సరే, జగన్మోహన్ రెడ్డి ఉన్నా, చంద్రబాబు నాయుడు ఉన్నా, లేదంటే ఇంకొకళ్ళు ఎక్స్వైజెడ్ ఎవరున్నా కానీ ప్రభుత్వంలో వీళ్ళే కీలకం, సివిల్ సర్వెంట్లు కీలకం. వీళ్ళు కీలకం కాదు, 5 సంవత్సరాలకు ఒకసారి మారిపోతుంటారు, ఎవరుంటారు ఎవరు పోతారో తెలియదు, ప్రజా తీర్పుకు అనుగుణంగా మారిపోతుంటుంది. ప్రభుత్వంలో కీలకంగా ఉండాల్సినటువంటి వాళ్ళే కీలుబొమ్మలుగా మారిపోయారు అనేటువంటిది ఉంది. పైగా కీలుబొమ్మలుగా మారటంతో పాటు బయటకు వచ్చి చెప్తున్నారు మాకు జగనే ఆరాధ్య జాము, మేము జగన్నే అయిపోయి ఉంటాం, తర్వాత మా జాబ్స్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అట్లా బయటకు వచ్చి మాట్లాడినటువంటి వాళ్ళిద్దరు అయితే మాట్లాడకుండా ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సర్వెంట్లుగా పనిచేస్తూ ఉన్నారు. ఎవరైతే ప్రభుత్వంలో మేము సివిల్ సర్వెంట్లవి, మేము నిక్కచ్చిగా నిబంధనల ప్రకారం నడుచుకుంటాము అని చెప్పి భావిస్తారో వాళ్ళని టార్గెట్ చేస్తుంది బ్లూ మీడియా. సో ఇక్కడ కారణం ఏంటంటే వాళ్ళు లొంగిపోవడానికి కారణం ఒకటి, బెనిఫిట్స్ ఇస్తున్నారు, భారీ ఆఫర్లు ఇస్తున్నారు. ఒకవేళ ఏదైనా పనిష్మెంట్ ఏదన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినా కానీ దాన్ని ఫేస్ చేయడానికి ఒక వ్యవస్థ ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి దగ్గర ఉన్నటువంటి ప్రైవేటు వ్యవస్థ ఏదైతే ఉందో అది కాపాడుతుంది అనేటువంటి ఒక ధైర్యం వాళ్ళల్లో ఉంది. అందుకే గతంలో ఎప్పుడు ఏసీఎంకి బెండి కానటువంటి విధంగా కొంతమంది బెండ్ అయిపోయి పనిచేస్తున్నారేమో అనిపిస్తుంది. 30 సంవత్సరాల సర్వీస్ ఉంది, 30 సంవత్సరాల సర్వీస్లో సంపాదించలేనంతగా ఆఫర్ చేశారనుకో,
ఏమవుతుంది అంటే కొంతమంది సిన్సియర్ పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు కదా, డబ్బుకు లొంగని వాళ్ళని ఏమైనా భయభ్రాంతులకు గురి చేసే అవకాశం ఉందంటారా? మరి ఇక్కడ ఏదైనా అంటే చాలా మంది మన డబ్బుకు లొంగుతారు, అట్ ద సేమ్ టైం డ్యూటీ ప్రాధాన్యంగా దానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు మరి వాళ్ళని ఏమైనా భయభ్రాంతులకు గురి చేసి ఏమన్నా చేసేసి భయపెట్టి వాళ్ళ గుప్పట్లో పెట్టుకునే అవకాశం డెఫినెట్గా అలాంటి సంఘటనలు కూడా మనకి కనిపించాయి కదా. ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ ఉన్నాడు, ఆయన మీద ఏదో ఒక కేసు పెట్టడానికి అప్పట్లో ఆయన పాత కేసు ఒకటి తిరగదోడి భయపించారని చెప్పి అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వచ్చినటువంటి ఆరోపణ. అలాగే ఎవరైతే మాట్లాడారో వాళ్ళ మీద గతంలో వాళ్ళు మూవ్ చేసినటువంటి ఫైల్స్ని బయటికి తీసి వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వచ్చినటువంటి ఆరోపణ. జగన్మోహన్ రెడ్డి మీద అంటే సామదాన భేద దండోపాయాలు అన్ని రకాలుగా ఉపయోగిస్తారు. దేంట్లో దానికి ఖచ్చితంగా మనిషి లొంగాల్సిందే. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ అయినా కానీ మనిషే కదా, ఐఏఎస్ ఆఫీసర్ అయినా మనిషే కదా, వాళ్ళు హ్యూమన్ బీయింగ్సే కదా, వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళకి కుటుంబం ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కడో దగ్గర మైనస్ లేకుండా ఏ మానవ జీవితం ఉండదు. ఆ మైనస్ని కనుక్కోటి ఆ మైనస్ మీద కొట్టడంలో ఆరితేరిపోయారు జగన్మోహన్ రెడ్డి టీం. సో దాంతో బెండ్ అయిపోతున్నారు చాలామంది. నిక్కచ్చిగా ఉండేటువంటి వాళ్ళు, ఎదిరించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఒక ఐఏఎస్ మారు వేషంలో వచ్చి చంద్రబాబు నాయుడిని కలిశారని చెప్పి న్యూస్ వచ్చింది కదా. మరి మారు వేషంలో ఒక ఐఏఎస్ అధికారి రావాలి, రావాల్సిన అవసరం వంటి అగత్యం ఎందుకు ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో? అంటే జగన్మోహన్ రెడ్డి సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి సివిల్ సర్వెంట్ని ఏ విధంగా టార్గెట్ చేశారనేది అర్థమైపోతుంది కదా. సో వీటన్నిటిని అధిగమించి నిలబడేటువంటి ఆఫీసర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేతిలో ఉన్నటువంటి బ్లూ మీడియా ఏదైతే ఉందో ఆ బ్లూ మీడియా టార్గెట్ చేస్తుంది, టార్గెట్ చేసి వాళ్ళని సమాజంలో బద్నాం చేస్తుంది. బద్నాం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో జనరల్గా ఏం చేస్తారు, తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు సమాజంలో క్రియేషన్ చేస్తే నిజాయితీ పరులని, ఆ నిజాయితీ పరులు బాధపడతారా లేదా? అంటే గుంటూరు ఐజీ పరిస్థితి కూడా ఇదే అంటారా? మరి అలాంటి పరిస్థితి ఇప్పుడు గుంటూరు ఐజీగా ఉన్నట్టు త్రిపాఠికి వచ్చింది. ఇప్పుడు త్రిపాఠిని టార్గెట్ చేస్తూ బ్లూ మీడియా పేజీలు పేజీలు న్యూస్ రాస్తుంది. త్రిపాఠి చేసినటువంటి నేరం ఏంటి, త్రిపాఠి చేసిన తప్పులు ఏంటి అనేది చెప్పట్లా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్తే అది వింటున్నారు, బురద చల్లుతున్నారు ఆయన మీద, త్రిపాఠి మీద బురద చల్లుతున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్తే అది చేస్తున్నారు అనే యాంగిల్లో. ఎందుకు సిఐలు ఎస్ఐలు అలాగే డిఎస్పీలు మార్చేశారంట పల్నాడు ఏరియాలో. సో చాలా పల్నాడు ఏరియాలో మార్చేశారు కాబట్టి మార్చడంలో కీలక పాత్ర త్రిపాఠి పాటించారు. అప్పట్లో భువనేశ్వరి చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఎలక్షన్ కేంద్ర ఎలక్షన్ కమిషన్కి ఒక 22 మంది ఎస్పీలు, కొంతమంది పేర్లు 23 మంది ఎస్పీలకి ఐఏఎస్లు ఐపీఎస్లు పేర్లు పంపించారు. వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలనే ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో త్రిపాఠి సహకరించాడు వాళ్ళకి అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ ఆయన మీద. అలాగే ఎస్ఐలు సిఐలు డిఎస్పీలను కూడా మార్చేశాడు పల్నాడు ఏరియాలో చాలా చోట్ల, అందుకే గొడవలు జరిగినాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళే వాళ్ళని మార్పించారు, మార్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కొట్టారు. ఆ కొట్టడానికి కూడా త్రిపాఠి ఇచ్చినటువంటి ఓతమేను అని చెప్పి బురద జల్లుతుంది ఆయన మీద. దీంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట వినడం అనేది త్రిపాఠికి ఎందుకు ఉంటుంది, అసలు మొత్తం కోడే కూస్తుంది. పిన్నెల్లి లక్ష్మారెడ్డి కాసు మహేష్ రెడ్డి వీళ్ళు అక్కడ భయానక వాతావరణం సృష్టించారని చెప్పేసి క్లియర్గా గ్రౌండ్లో అర్థమవుతుంటే, పైగా మాజీ డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పినటువంటి వాళ్ళే గ్రౌండ్ లెవెల్లో సిఐలు ఎస్ఐలుగా ఉన్నారు. వాళ్ళు ఎస్పీలకు కొత్తగా నియామకమైన ఎస్పీలకు కోఆపరేట్ చేయనందు వల్లనే అక్కడ గొడవలు జరిగినాయని చెప్పి సిట్ చెప్తుంటే, ప్రాథమికంగా 150 పేజీల నివేదికలో ఇప్పుడు బ్లూ మీడియా ఏంటి, త్రిపాఠి వచ్చి ఎస్పీలను మార్చేశాడు, ఎస్పీలను మార్చినందు వల్లనే అక్కడ గొడవలు జరిగాయి అని చెప్పి త్రిపాఠి మీద ఆరోపణలు చేస్తూ ఆ బ్లూ మీడియా బురద జల్లుతుంది, ఆయన టార్గెట్ చేస్తుంది. కారణం ఏంటంటే లొంగిపోకుండా నిజాయితీగా వ్యవహరిస్తున్నందుకు బ్లూ మీడియా ద్వారా త్రిపాఠి మీద దాడి చేస్తున్నారు. అందుకే వీళ్ళు జగన్ దగ్గర నిజాయితీగా బతకడం అనేది చాలా కష్టం అనేది సివిల్ సర్వెంట్లు చాలామంది చెప్తూ ఉంటారు.